నాయగారికి అలాగే సంఘ పెద్దలందరికీ కూడా యేసు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా వందనాలు. ఈ యొక్క ఆదివార సమయమున ఎంతో మందికి లేనటువంటి ధన్యత దేవుడు మనందరికీ ఇచ్చినందుకు దేవునికి వందనాలు. నా పేరు విన్సెంట్ కుమార్. నేను గత 20 సంవత్సరములుగా దేవుని పరిచర్యలో ఉన్నాను. నేను నా దేవుని రక్షింప అంటే దేవుడు నన్ను దేవుని రక్షణ పొందిన తర్వాత దేవుని యవనస్తుడిగా అంగీకరించిన సమయంలోనే నేను దేవుని యొక్క సేవలో దాదాపుగా 6 సంవత్సరములు ఓఎం అంటే ఓఎం ఆపరేషన్ మొబిలైజేషన్ అని వాళ్ళు దేవుని పరిచర్య చేస్తూ ఉండేవాళ్ళు. ఆ యొక్క పరిచర్యలో నేను అంటే దేవుని యొక్క పరిచర్యలో ఉంటూ అలాగే బైబిల్ కాలేజ్ తర్ఫీద్ పొందాను. ఈ యొక్క బైబిల్ కాలేజీలో కొద్ది రోజులు అంటే దాదాపుగా 4 సంవత్సరాలు చదివి తర్వాత ఆ యొక్క ఓఎం యొక్క పరిచర్యలోనే దాదాపుగా 13 సంవత్సరాలు పనిచేశాను అన్నమాట. తర్వాత కొన్ని అవంతరాల వల్ల ఓఎం విడిచిపెట్టి తర్వాత నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఈ యొక్క పిల్లల పరిచర్య చేస్తూ ఉన్నాను. ఈ యొక్క పిల్లలకి సండే స్కూల్ అంటే ఈ యొక్క టీచర్స్ ట్రైనింగ్స్ అవి చేస్తూ ఉన్నాను అన్నమాట. సండే స్కూల్ టీచర్స్ ట్రైనింగ్స్ అలాగే పాస్టర్స్ కూడా ఈ యొక్క పరిచర్యను సండే స్కూల్ పరిచర్యను ఏ విధంగా డెవలప్ చేసుకోవాలనేటువంటి కొన్ని ట్రైనింగ్స్ చేస్తూ ఉంటాను అన్నమాట. ఆ పరిచర్యలో ఉన్నాను. సో మనం ఈరోజు వాక్యాన్ని కొన్ని వాక్యంలో కొన్ని భాగాలు మనం నేర్చుకుందాం. మనం అందరం కూడా పేతురు రాసినటువంటి రెండో పత్రిక 3వ అధ్యాయము చివరి వచనము అంటే 18వ వచనం మనం చదువుదాం. పేతురు రాసినటువంటి 3వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. ఎవరైనా చదవండి. ఆమేన్. ఇక్కడ చూడండి, ఈ యొక్క పేతురు మనకి ఒక విషయాన్ని చెప్తూ ఉన్నాడు. మనం ఈ యొక్క వాక్య భాగంలో కొన్ని విషయాలు చూడకుండా చిన్న ప్రార్థన చేసుకుందాం. చేసుకున్న తర్వాత మన యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాం. పరిశుద్ధ ప్రేమ కృపగల తండ్రి, నీ యొక్క మహోన్నతమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. అల్పుడైనటువంటి నన్ను తండ్రి ప్రభువా మీ యొక్క బిడ్డల మధ్యలో నిలబడి తండ్రి నాయన మీ బోరగా వాడబట్టుకు మీరు ఇచ్చిన కృపకి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి ప్రభువా. నా మాటలు కాకుండా తండ్రి కేవలం నీ యొక్క ఆత్మ ద్వారా నీ మాటలు వీరందరికీ కూడా పంచమని ప్రార్థన చేస్తున్నాం. నన్ను అభిషేకించండి. అలాగే ప్రభువా వీరందరికీ కూడా వినగలిగేటువంటి చెవులు ప్రభువా నాయన వారి జీవితంలో ఆచరించగలటువంటి ఆలోచనలు దయచేయమని మీ కృప చూపించమని పరిశుద్ధాత్మ సహాయంతో నన్ను ముందు నడిపించమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ చూసాం కదా, చాలా అంటే మంచి వచనం మనం చూస్తూ ఉన్నాం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందడి. అంటే చివరిగా పేతురు రాస్తూ ఉన్నాడు. ఈ యొక్క పత్రిక రాసింది ఎవరండి? పేతురు కదా. పేతురు మన యొక్క టైటిల్లోనే మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క పేతురు రాశాడు. పేతురు రాస్తున్నాడు ఎవరికి రాశాడంటే, ఈయన ఈ యొక్క ఆసియా ఖండంలో ఉన్నటువంటి సంఘములు అందరి కోసం రాశాడు. పేతురు రాసినటువంటి మనం మొదటి పత్రిక చూసినట్లయితే ఆయన యొక్క మొదటి పత్రికలో యొక్క సంఘాన్ని హింసిస్తూ ఉన్నారు చాలామంది. ఆ యొక్క హింసించేటువంటి సంఘం గురించి అలాగే సంఘం బాధపడుతున్నటువంటి బాధ గురించి ఆయన రాశాడు. అలాగే రెండవ పత్రిక మనం చూసినట్లయితే ఆ యొక్క పేతురు గారు ఏంటంటే ఆయన రాసింది ఏంటంటే అనేకమైనటువంటి సంఘములో అంటే సంఘాన్ని పాడు చేయటకు అనేకమైనటువంటి బోధకులు వేస్తూ ఉన్నారు. ఎలాంటి బోధకులు అంటే విశ్వాసులు విశ్వాసంలో ఉండకుండా చెడగొట్టేటువంటి బోధకులు. మనము ఈ యొక్క 2వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చూద్దాం. ఇదే యొక్క పేతురు రాసినటువంటి 2వ అధ్యాయము 1వ వచనం చదవండి ఎవరన్నా. చూడండి, ఇక్కడ మీరు అబద్ధ ప్రజల్లో ఉండి అంటే ఇక్కడ చూసినట్లయితే అనేకమైనటువంటి అబద్ధ ప్రవక్తలు బోధకులు విశ్వాసం తమ యొక్క విశ్వాసంలోంచి చెడిపేస్తూ ఉన్నారంట. అంటే విశ్వాసులు ఉన్నారు, వారు ఎదుగుతూ ఉన్నారు, కానీ వాళ్ళు అనేకమైనటువంటి బోధల చేత వాళ్ళని చెడిపేస్తున్నారు.
అందుకని పేతురు రాశాడు యొక్క రెండో పత్రిక మూడో అధ్యాయం లేవన్ రాశాడంటే మీరందరూ కూడా యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందు జ్ఞానమందును ఎదగాలి అంటే యేసుక్రీస్తు యందు కృపయందు మన జ్ఞానమందు ఎదగాలి అంటే ఏ విధమైనటువంటి కృపయందు ఎదగాలి ఏ విధమైనటువంటి జ్ఞానమందు మనం ఎదగాలి ఇక్కడ చూసినట్లయితే యొక్క పేతురు రాస్తున్నాడు ఏమనుంటున్నాడంటే మీరందరూ కూడా విశ్వాసులు మీరందరూ కూడా దేవుని తెలిసినటువంటి వారు ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా నేను నమ్ముచు ఉన్నాను మీరందరూ కూడా యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన యొక్క మార్గంలో నడుస్తూ మీరందరూ కూడా ఇక్కడ కూర్చుని ఉన్నారు నేను నమ్ముచు ఉన్నాను ఒకవేళ ఎవరైనా సరే దేవుణ్ణి ఇంకా తెలుసుకున్నట్లయితే ఆ యొక్క రక్షకుణ్ణి మీరు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను ఇలా చూసుకున్నట్లయితే నేను ఈరోజు మీకు ఐదు విషయాలు నేను చెప్పబోతున్నాను దేవుని యొక్క మన కృపలో లేకపోతే దేవుని యొక్క జ్ఞానంలో మనం ఏ విధంగా ఎదగాలనేటువంటివి ఈ యొక్క ఐదు విషయాలు మనందరూ కూడా తెలుసు అంటే ఇదేదో నేను కొత్తగా మీకు చెప్పేటువంటి విషయాలు కాదు అయినప్పటికీ కూడా మన విశ్వాసంలో మనము విశ్వాసంలో బలంగా ఉండాలి లేకపోతే దుర్బోధలు ఈ లోకంలో చూసినట్లయితే ఈరోజు అనేకమైనటువంటి బోధకులు వస్తూ ఉన్నారు దేవుడు అంటే ఏదో కొంతమంది తమ యొక్క సొంత అంటే లాభం పొందాలి కొంతమంది ఏదో సంపాదించుకోవాలి అనేటువంటి విషయాలతో వస్తూ ఉన్నారు కొంతమంది ఏంటంటే విశ్వాసంలోనే అంటే ఈ విశ్వాస కుటుంబం ఉందనుకోండి ఆ కుటుంబం దగ్గరికి వచ్చి వారి యొక్క విశ్వాసాన్ని పాడు చేసి వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా సరే లాభాపేక్ష అంటే ఈ యొక్క ధనాపేక్ష ఏదైనా పొందాలనేటువంటి ఆశతో వస్తున్నారు ఇలాంటి వారు అందరి నుంచి మనం దూరంగా ఉండాలని మనం ఏం చేయాలి మనందరం కూడా దేవుని యొక్క జ్ఞానంలోనూ ఆయన యొక్క కృపలో మనం అభివృద్ధి చెందాలి ఆ యొక్క జ్ఞానంలోనూ మన కృపలోనూ అభివృద్ధి చెందాలంటే ఐదు విషయాలు నేను మీకు చెప్పబోతున్నాను మొట్టమొదటిది ఏంటంటే మనందరికి కూడా తెలిసిన విషయము వీ హ్యావ్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ మనమందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి ఈ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని మనం ఏం చేయాలండి ధ్యానించాలి అది అందరికి తెలిసిన విషయమే కదా అవునా కదా మనం లేస్తాము పొద్దున్నే ఏం చేస్తూ ఉంటాం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉంటాం ఈ యొక్క మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యము ఎంతో అంటే ఇక మనం ధ్యానించాల్సినటువంటి వారు ఉన్నాం చాలాసార్లు మనం క్రైస్తవులు ఏం చేస్తూ ఉంటాం అంటే రోజు ధ్యానిస్తూ ఉన్నాం కదా పర్వాలేదులే అనుకుంటూ ఉంటాం ఏంటి పొద్దున పాస్టర్ గారు కూడా ఒక విషయం చెప్పారు ఏంటంటే ఈ యొక్క పొలానికంట ఎప్పుడు కూడా నీళ్ళు పెడితేనే అది ఏపుగా పెరిగింది అవునా కదా ఇప్పుడు చూడండి చిన్నపిల్లలు పుట్టాడు అనుకుందాం పుట్టిన తర్వాత ఒకరోజు పాలిచ్చి రెండు రోజు పాలు ఇవ్వకుండా మళ్ళీ మూడో రోజు పాలిచ్చి మళ్ళీ నాలుగో రోజు పాలు ఇవ్వకుండా మళ్ళీ ఐదో రోజు పాలిస్తే ఎలా ఉంటాడు ఆ యొక్క వ్యక్తి చిన్నపిల్లడు ఎండిపోయిన వ్యక్తిలో ఉంటాడు అంటే సరైన ఆహారం అందకపోతే ఏమవుతాడు ఆయన సరిగ్గా ఎదగడు అవునా కదా అలాగే మనము కూడా మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం మన యొక్క ఆత్మీయ అంటే మన యొక్క ఆత్మ అనేటువంటి ఒక శరీరానికి మనం ఏం చేయాలంటే ఈ యొక్క దేవుని వాక్యాన్ని రెగ్యులర్గా అందించాలి ఏంటి ఎప్పుడైతే మన యొక్క రెగ్యులర్గా అందిస్తూ ఉంటామో మనం అప్పుడు దేవుని యొక్క కృపలోనూ దేవుని యొక్క జ్ఞానంలోను మనం ఎదుగుతాం మనం ఈ యొక్క పక్కనే ఉన్నటువంటి యోహాను పత్రికలో కొన్ని వచనాలు మనం చూద్దాం యోహాను పత్రిక 1:21-25 మనం చదువుతాం చాలా అద్భుతకరమైనటువంటి వచనాలు అక్కడ యోహాను రాశాడు యోహాను పత్రిక నాకు చాలా ఇష్టమైనటువంటి పత్రిక దాదాపుగా యోహాను పత్రిక నేను ఎన్నోసార్లు చదువుంటా నాకే తెలియదు నా యొక్క 20 సంవత్సరముల యొక్క నా యొక్క ఆత్మీయ జీవితంలో యోహాను పత్రిక ఎన్నోసార్లు చదువుంటా దానిలో చాలా అద్భుతమైన వచనం మనం చూద్దాం ఈ యొక్క 21-25 ఎవరైనా చదవండి చదవండి అమ్మా యోహాను సువార్త యాకోబు పత్రిక 1:21-25
ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని కేవలం మనము అంటే చదవడమే కాదు దాని ద్వారా మనం ఏం చేయాలంటే అంటే అది చదువుకున్నటువంటిది మన జీవితంలో మనము అవలంబించాలి అంటే దాన్ని మనం పాటించాలనేటువంటి విషయాన్ని మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం ఒక యాకోబు రాస్తూ ఉన్నాడు ఏంటంటే మీరు కేవలం చదివేటువంటి వారికే కాదు మీరందరూ కూడా చదువుతూ ఉంటారు రోజు నిన్న నమ్ముచున్నాను ఎందుకంటే ఈ యొక్క ఎవరైతే హెబ్రోన్లో పుడతారో అంటే హెబ్రోన్ సహవాసంలో పుడతారో వాళ్ళు ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యాన్ని చదువుతారు అందరూ కూడా చదువుతారు కానీ మనం ఎంతవరకు పాటిస్తూ ఉన్నాం దాన్ని ఒకసారి మనం గ్రహించాలి ఈరోజు ఈ యొక్క యాకోబు పత్రికలో ఒక విషయం చెప్తుంది ఏంటంటే మీరు ధన్యులుగా ఉండాలి అంటే మీరు ఒక ఆశీర్వదింపబడేటువంటి బిడ్డలుగా ఉండాలి లేకపోతే ఈ యొక్క పేతురు రాసినటువంటి పత్రికలో మీరు దేవుని యొక్క జ్ఞానంలో ఉండాలనంటే మీరు చదివినటువంటి వాక్యాన్ని మీరు ఏం చేయాలి ప్రాక్టీస్ చేయాలి అది కేవలం మనం చదువుకునేటువంటి వారుగానే ఉందామా లేకపోతే ప్రాక్టీస్ చేసేటువంటి వారుగా ఉందామా మొట్టమొదటి విషయం ఏంటంటే మనము వి హ్యావ్ టు రీడ్ ద బైబుల్ అండ్ ప్రాక్టీస్ ఇట్ అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించాలి అలాగే దాన్ని అవలంబించాలి రెండో విషయంగా మనం చూసినట్లయితే ఇది కూడా మనకు చాలా చాలా అందరికి తెలిసినటువంటి విషయం ఏంటంటే ప్రార్థన మనమందరం కూడా ప్రార్థనలో చాలా ఎదుగుతూ ఉంటాం ఏంటి ఈ యొక్క మన ప్రార్థన విషయం ఒకసారి ఆలోచించినట్లయితే అంటే ఒక భక్తుడు ఏమని చెప్పాడంటే ప్రార్థన అనేటువంటిది ఏంటంటే మన యొక్క అంటే మన డిపెండెన్సీ అంటే మనం ఒకరి పైన ఆధారపడడం అనేటువంటిది మనం నేర్పిస్తూ ఉంటుంది అంటే మనమే ఆధారపడలేము మనం దేవుని పైన ఆధారపడాలనేటువంటి విషయాన్ని మనకు నేర్పిస్తూ ఉంటుంది అంట అంతేకాదు రెండోది ఏంటంటే మనకున్నటువంటి సంబంధాన్ని అంటే మనం ప్రార్థనలో దేవునితో మనం మాట్లాడుతూ ఉంటాం కదండి అవునా కదా మనం ఎవరితో మాట్లాడుతాం ప్రార్థన చేస్తూ ఉంటే మనుషులతో మాట్లాడతామా దేవునితో అంటే మన యొక్క బంధాన్ని అది దృఢపరుస్తూ ఉంటుందంట ప్రార్థనలో మూడో విషయం ఏంటంటే మన యొక్క కృతజ్ఞతను మనం తెలియజేస్తూ ఉంటాం ఏంటండి ప్రార్థనలో ఏం చేస్తూ ఉంటాం మనకు దేవుడు చేసేటువంటి మేళ్ళకి వాటిలన్నింటిని కూడా మనం కృతజ్ఞత చెల్లిస్తూ ఉంటాం ఏంటి నాలుగో విషయం ఏంటంటే మన యొక్క అంటే వ్యక్తిత్వాన్ని కూడా దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు అంటే ప్రార్థనలో అనేకమైనటువంటి మేళ్ళు ఉన్నాయి సో ప్రార్థన అనేటువంటిది మనము మన యొక్క ఆత్మీయ జీవితంలో ఎదగాలి పేతురు రాసినటువంటి పత్రిక చెప్తూ ఉంటాడు ఏంటంటే మీరు జ్ఞానంలో పెరగాలి అనంటే మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి రెండోది ఏంటి ప్రార్థన చేయాలి మీకు ప్రార్థన గురించి అనేక విషయాలు తెలుసు అయినప్పటికీ కూడా కొన్ని విషయాలు నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను ప్రార్థన అనేటువంటి ఇప్పుడు చెప్పాను కదా దగ్గర దేవుడే మనకు మాదిరికరంగా ఉన్నారు ఎవరు మాదిరికరంగా ఉన్నారు యేసుక్రీస్తు వారు మన జీవితం చూసినట్లయితే లూకా సువార్తలోను అలాగే మార్కు సువార్తలోను మత్తయి సువార్తలోను అనేకమైనటువంటి అధ్యాయాలు యేసుక్రీస్తు వారు ఈ యొక్క తన జీవితంలో ఎప్పుడైనా సరే ఖాళీగా ఉన్నాడు అనుకోండి ఆయన ఒక మాదిరికరమైన ఆయన ఖాళీగా ఉంటే ఏం చేసేవాడు ఆయన ప్రార్థన చేసేవాడు ఏకాంత స్థలంలోకి వెళ్ళి ఆయన ఏం చేసేవాడు ప్రార్థన చేసేవాడు యేసుక్రీస్తు ప్రతి సమయంలోనూ శిష్యులు ఎన్నుకునే ముందు ప్రార్థన చేశాడు బాప్తీసం తీసుకునే ముందు ప్రార్థన చేశాడు ఆ కలవర శిలువలో మరణించే ముందు కూడా ఆయన ఏం చేశాడు ప్రార్థన చేశాడు ఆ కలవర శిలువలో కూడా ఆయన ప్రార్థన చేశాడు అంటే ఆయన జీవితమే మనకు గొప్ప మాదిరికరమైనటువంటి ప్రార్థనకు ఒక మాదిరికరమైనటువంటి ఒక వ్యక్తిత్వంగా మనం చూడవచ్చు సో మన జీవితంలో కూడా మనం ప్రార్థన చేయవలసినటువంటి బద్దలై ఉన్నాం మీరు అనుకోవచ్చు చాలామంది ఏమంటారంటే బ్రదర్ మేము ప్రార్థన చే అంటే ప్రార్థన ఎక్కువ చేయాలా లేకపోతే బైబిల్ ఎక్కువ చేయాలా బైబిల్ ఎక్కువ చదవాలా అంటూ ఉంటారు చూడండి ఒక కోడి లేకపోతే ఒక పక్షి ఉందనుకోండి రెండు పక్షికి ఎన్ని ఉంటాయి రెండు రెక్కలు ఉంటాయి కదండి రెండు రెక్కలు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఆ పక్షిని తీసుకుని ఏం చేస్తారంటే ఇప్పుడు పావురాలు ఇళ్ళలో పెంచుతూ ఉంటారు కదా కొంతమంది పెంచినప్పుడు ఏం చేస్తారంటే మీరు ఆ యొక్క పావురం తీసుకుని రెండు రెక్కలు ఒక రెక్కను కట్ చేయండి కట్ చేసి దాన్ని వదలండి ఎగిరిద్దని చూడండి ఎగిరిద్దండి ఏంటి పక్షికి రెండు రెక్కలు ఎంత సమానమో క్రైస్తవుడికి ఇక యేసుక్రీస్తు నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి ఈ యొక్క బైబుల్ చదవడము అలాగే ప్రార్థన చేయడం అనేది అంతే ప్రాముఖ్యత చాలాసార్లు మనం ఆత్మీయ జీవితంలో మనం ఏం చేస్తూ ఉంటామంటే బైబిల్ చదువుతాం ప్రార్థన చేయం లేదంటే ప్రార్థన చేస్తాం బైబిల్ చదవం ఇలా కాదండి రెండు కూడా మీరు సమానమైనటువంటి సమయాన్ని మీరు కేటాయించాలి ఏంటి దేవునిలో ఎదగాలి
కొంతమందికి ఏంటంటే ప్రార్థన చేయడం అంటే ఏమనుకుంటారంటే కేవలం దేవుడికి మన రిక్వెస్ట్ ఇవ్వడమే దేవా నాకు ఇల్లు కావాలి దేవా నాకు అది కావాలి దేవా నాకు బండి కావాలి లేకపోతే దేవా నాకు పుస్తకాలు కావాలి అది కావాలి ఇది కావాలి అని అడగడమే అనుకుంటారు అలా కాదండి మనం బైబిల్లో చూసుకున్నట్లయితే దానియేలు భక్తుని మనం తెలుసు కదా అందరికీ బైబిల్లో దానియేలు భక్తుని మనకు మాదిరికరమైనటువంటి ప్రార్థనకు మీరు దానియేలు రాసినటువంటి ఆ యొక్క దానియేలు గ్రంథం 7 నుంచి 9 అధ్యాయంలో చూసినట్లయితే దానియేలు మనకి ఒక పర్టిక్యులర్ అంటే ఆయన జీవితంలో కొన్ని నాలుగు విషయాలు మనం చూడవచ్చు హౌ టు ప్రే మనం ఏ విధంగా ప్రార్థన చేయాలి అనేటువంటిది నాలుగు విషయాలు చూడవచ్చు దాని ఇంగ్లీష్లో యాక్స్ అని చెప్పారంట ACTS యాక్సెంట్ ఏంటంటే ఈ యొక్క దానియేలు ప్రార్థన చేసినటువంటి ఒక ప్రార్థనలో ఒక నాలుగు విషయాలు నేను చెప్తూ ఉన్నాను అంటే అలాగే ప్రార్థన చేయాలా బ్రదర్ అంటే అలాగని కాదు దేవుడు మీకు ఏ విధంగా ప్రార్థన చేయాలని ఆత్మీయంగా మీకు దేవుడు ఏ విధమైనటువంటి తలంపిస్తే ఆ విధంగా చేయవచ్చు కాకపోతే దానియేలు జీవితంలో ఆ యొక్క నాలుగు విషయాలు మనం గమనించవచ్చు మొట్టమొదటిది ఏంటంటే ఏ యాక్ట్స్లో ఏ అడోరేషన్ అంటే దేవుణ్ణి ఎప్పుడు కూడా ఆయన్ని స్తుతిస్తూ ఉండేవాడు దేవుణ్ణి ఎప్పుడు కూడా మహిమపరుస్తూ ఉండేవాడు రెండోది ఏంటంటే సి కన్ఫెషన్ కన్ఫెషన్ అంటే ఏంటంటే ఆయన పాపాలు ఒప్పుకునేవాడు ఆయన తన ప్రజల పాపాలను కూడా ఒప్పుకునేవాడు మీరు కావాలంటే గమనించవచ్చు ఈ యొక్క దానియేలు జీవితంలో చూసినట్లయితే ఆయన తెల్లవారుజామున వేకువ జామునే మోకాళ్ళు ఉన్ని అంటే యెరూషలేము పట్టణం వైపు మోకాళ్ళు ఉన్ని అంటే మోకాళ్ళు మోకరించి ఆయన ఏం చేసేవాడంటే తన పాపాలు ఒప్పుకునేవాడు తన ప్రజల పాపాలను కూడా ఒప్పుకునేవాడు అనమాట సో మొట్టమొదటి అడోరేషన్ రెండోది కన్ఫెషన్ మూడో విషయం ఏంటంటే థ్యాంక్స్ గివింగ్ అంటే కృతజ్ఞత చెల్లిస్తూ ఉండాలి అవును కదండి అంటే దేవుడు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క మేళ్ళు అన్నింటిని కూడా కృతజ్ఞత చెల్లించాలి సో టీ ఫర్ థ్యాంక్స్ గివింగ్ అడోరేషన్ కన్ఫెషన్ థ్యాంక్స్ గివింగ్ అండ్ ఎస్ అంటే లాస్ట్ ఎస్ అంటే యాక్ట్స్ అనమాట ఎస్ అంటే సప్లికేషన్ అప్పుడు దేవునికి తన యొక్క మనవులు తెలియజేసుకుంటూ ఉండేవాడు సో ఈ విధంగా మీరు కూడా ప్రార్థనలో ఉండాలి ఒకటేంటంటే మనం దేవుణ్ణి ఆరాధించాలి రెండోది మన యొక్క పాపాలు మనం దైనందిక జీవితంలో అనేక తప్పులు చేస్తూ ఉంటాం అవునా కదా ఎవరైనా సరే తప్పులు చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి ఉన్నారా ప్రతిరోజు కూడా మనం అబద్ధాలు ఆడతాము లేకపోతే అంటే తెలియకుండానే కొన్ని కొన్ని చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటాం అవునా కదా ప్రతి దానికి కూడా మనం రోజు కూడా క్షమాపణ దేవునికి అడగాలి మీరు నాకు చెప్పవసరం లేదు లేదంటే పాస్టర్ గారు చెప్పవసరం లేదు ఎవరికి చెప్పాలి దేవుని ముందైతే మనము ఒప్పుకోవాలి ఏంటి మనం కన్ఫెస్ చేసుకోవాలి మూడోది ఏంటంటే మనకు దేవుడు చేసిన మేళ్ళన్నిటికీ కూడా కృతజ్ఞత చెల్లిస్తూ ఉండాలి సో నాలుగో విషయం ఏంటంటే అప్పుడు మనం దేవుని యొక్క దేవుని మనము అడుగుతూ ఉండాలి ఈ విషయాలు మనం ప్రార్థనలో చూస్తాం సో ఇక్కడ పేతురు రాసినటువంటి మూడో అధ్యాయము మళ్ళీ ఆ యొక్క వచనానికి వెళ్ళినట్లయితే మనము ఆయన జ్ఞానంలో ఎదగాలంటే ఒకటి మనము బైబిల్ చదివి దాన్ని ప్రాక్టీస్ చేయాలి రెండో విషయం ఏంటంటే ప్రార్థనలో ఎదుగుతూ ఉండాలి ప్రార్థనలో ప్రార్థన గురించి చూసినట్లయితే బైబిల్లో అనేకమైనటువంటి వచనాలు ఉన్నాయి కొలసీ రాసిన పత్రిక ఎఫీసీ రాసిన పత్రిక ఫిలిప్పీలు రాసిన పత్రికలో చూసినట్లయితే అనేకమైనటువంటి ఎంకరేజ్మెంట్ వర్డ్స్ మనం చూస్తూ ఉంటాం సో ఎడతెగక మనం ప్రార్థన చేయాలి ఎప్పుడు కూడా యొక్క మనకు ఉన్నటువంటి సమస్తము కూడా ఆయన పైన భారం వేసి ప్రార్థన చేయాలి అనేక విషయాలు మనం చూస్తూ ఉంటాం మనం దేవుని ఎదగాలంటే రెండు విషయాలు చెప్పాను ఒకటి ప్రార్థన ఒకటి వాక్యం చదవాలి రెండోది ప్రార్థన చేయాలి మూడో విషయం ఏంటంటే మనం చేయాల్సిన విషయము సహవాసం కలిగి ఉండాలి ఏంటండి అది సహవాసము అవును కదండి మనం అందరం కూడా ఈ యొక్క అపోస్తల కార్యం 2:42 వచనం మనం చూద్దాం ఒకసారి ఎవరైనా చదవండి రెండు 42 అక్కడ అంటే వాళ్ళు ఆది సంఘం ఏం చేసిందండి ఎప్పుడు కూడా సహవాసంలో ఎడతెగక ఉన్నారు మనము మన యొక్క ఫెలోషిప్ మనం ఫెలోషిప్తో ఎలా ఉన్నాం సంఘానికి మనము మన యొక్క అంటే సంఘంలో మన యొక్క హాజరు ఎలా ఉంది కేవలం ఆదివారం వచ్చేటువంటి క్రైస్తవులా ఉన్నామా ఏంటి మన యొక్క సహవాసం కేవలం మన ఇంట్లో పుట్టినరోజు జరుపుకున్నప్పుడు పాస్టర్ గారిని హలో పాస్టర్ గారు రండి ఇంటికి ప్రార్థన చేసేటువంటి సంఘస్థుల్లా ఉన్నామా ఏంటి లేకపోతే మన ఇంట్లో ఏదైనా విందు జరిగినప్పుడు పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తే బాగుండని చెప్పి పిలిచేటువంటి సహవాసంలో ఉన్నామా మనం గ్రహిద్దాం అక్కడ చూసినట్లయితే ఆది సంఘం అంట ఎడతెగక రొట్టె విరిచి ఎందును సహవాసం ఎందును ఈ యొక్క సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది మన యొక్క ఆత్మీయ జీవితంలో ఎదగాలి
లేకపోతే దేవుని యొక్క జ్ఞానములో ఎదగాలంటే సంఘానికి రావడము సంఘం యొక్క ప్రతి వారములో అంటే కేవలం ఒక ఆదివారం వచ్చి ఒక అరగంట కూర్చుని దేవుని యొక్క వాక్యం వినడమే కాదండి సహవాసం అంటే ప్రతి రోజు కూడా దాదాపు అంటే ప్రతి రోజు అంటే వారంలో దాదాపు కనీసం 3 రోజులు అంటే మనకి ఇప్పుడు సంఘంలో ఏదైతే యాక్టివిటీస్ జరుగుతున్నాయో ఆక యాక్టివిటీస్ అన్నిటిలో మనం పాలిభాగస్తులు పొందితే అప్పుడు మనము దేవుని యొక్క సహవాసంలో ఉంటాము సంఘ సహవాసంలో ఉంటాము మన యొక్క ఆత్మీయ యొక్క అభివృద్ధి కూడా ఆక అంటే దేవుని యొక్క సహవాసంలో కూడా మనం ఉంటాం అది ఆత్మీయంగా మనం ఎదిగే విషయంలో కూడా దేవుడు మనకి ఇక్కడ చూసినట్లయితే పేతురు రాస్తున్నది ఎందుకు రాస్తున్నాడు పేతురు మనకి మనం అభివృద్ధి చెందాలి ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి ఎందుకంటే దుర్బోధ నుంచి మనం ఎదుర్కొనాలి అంటే మనం సంఘానికి క్రమంగా వస్తే కేవలం మనం చదువుకునే నేర్చుకునే కాకుండా ఒక పాస్ట్ గా చెప్పేటువంటి విషయాలు లేకపోతే మనం ఒకొక్కరు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సంఘంలో కలుసుకున్నప్పుడు కొన్ని కొన్ని మేళ్ళు జరుగుతూ ఉంటాయి కొంతమంది సాక్ష్యాలు పంచుకుంటూ ఉంటారు సిస్టర్ నా మా జీవితంలో ఇది జరిగింది మా ఇంట్లో మా బ్రదర్ బాగోకపోతే లేకపోతే నాకు అంటే కొడుకు బాగోకపోతే బాగుపడ్డాడు లేకపోతే మా అమ్మాయి ఫీజు కట్టడానికి డబ్బులు లేవు చాలా కష్టపడ్డాం ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతకరంగా ఇచ్చాడు అంటే మనం ఆత్మీయంగా ఏమవుతూ ఉంటాం ఆటోమేటిక్గా అభివృద్ధి చెందుతూ ఉంటాం అలా మనం అభివృద్ధి చెందామనుకోండి మనం ఏ బోధ నుంచి ఏ దుర్బోధ నుంచి కూడా మనం దూరంగా ఉంటాం ఏంటి ఆత్మీయ ఎదుగుదల అనేది మనకు ఉంటుంది సో మనమందరం కూడా సంఘ సహవాసము మూడో విషయం ఏంటంటే సంఘ సహవాసము అలాగే పాస్టర్ గారి యొక్క ఫ్యామిలీతో ఉన్నటువంటి సహవాసంలో ఎప్పుడు కూడా మనము ఉండాలి కేవలం ఇచ్చేటువంటి వారిగా కాకుండా మంచి సహవాసం కలిగి ఆత్మీయమైనటువంటి తల్లిదండ్రులతోనూ అలాగే మనకున్నటువంటి సహోదరి సహోదరులు అందరం కూడా మనందరం కూడా ఒక కుటుంబం యేసు క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వారందరం కూడా ఎవరండి మనము ఒక కుటుంబం ఏంటి మీరు మీ కుటుంబం వేరే ఉండొచ్చు లేకపోతే బ్రదర్ కుటుంబం వేరే ఉండొచ్చు అయినప్పటికీ కూడా మనమందరం కూడా యేసు క్రీస్తులో కడగబడ్డాం కాబట్టి మనమందరం ఎవరండి అక్క చెల్లెలం అన్నదమ్ములం ఏంటి మనమందరం ఒక కుటుంబం సో ఈ యొక్క సహవాసాన్ని మనము ఎప్పుడు కూడా విడిచిపెట్టేటువంటి వారంగా కాకుండా కేవలం ఆదివారం క్రైస్తవులాగా ఉండవద్దు ఎప్పుడు కూడా మనకు సమయం దొరికినప్పుడు ఈ యొక్క మీరు దాదాపుగా సమయం దొరికినప్పుడు మీలో ఒక అంటే ఒక నిశ్చయం తీసుకోవాలి నేను ఖచ్చితంగా ప్రేయర్ మీటింగ్ ఒకవేళ శుక్రవారం ఉందా లేకపోతే బుధవారం ఉందా ఆ రోజు ఖచ్చితంగా ప్రార్థనకి వెళ్ళాలి మన సహవాసంలో ఉండాలనేటువంటి ఆలోచనతో మనం కలిగి ఉండాలి మూడు విషయాలు చెప్పాము మొట్టమొదటి విషయం మనము వాక్యాన్ని చదివి చెప్పండి ధ్యానించిన తర్వాత ఏం చేయాలి మన జీవితంలో అప్లై చేసుకోవాలి ఓకే రెండో విషయం ప్రార్థన చేయాలి మూడో విషయం సహవాసము ఏ సహవాసం అండి సంఘ సహవాసము సంఘ సభ్యుల యొక్క సహవాసము ఓకే ఈ మూడు విషయాలు నాలుగో విషయం ఏంటంటే మనము దేవునికి సాక్షులుగా ఉండాలి ఏముండాలండి మనము వీ హ్యావ్ టు బి ఎ విట్నెస్ మనం దేవుని యొక్క సాక్షులుగా ఉండాలి చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే అంటే ఈ యొక్క సువార్త చేయాలి అని అంటే అది పాస్టర్ గారి పని ఎందుకంటే ఆయన సంఘాన్ని నడుపుతున్నాడు ఆయనే ఏంటి ఈ యొక్క సువార్త చాటాలి అని అనుకుంటూ ఉంటారు కాదండి యేసు క్రీస్తుని ఎవరైతే రక్షింపబడ్డారో ఈ యొక్క మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మనం చూద్దాం మనం ఎందుకు సువార్త చేయాలి అని అనుకుంటాం అది అందరికీ తెలిసినటువంటిది మత్తయి సువార్త 28వ అధ్యాయము 19:20 వచనం చదవండి చాలండి ఇక్కడ చూసినట్లయితే 20వ వచనంలో ఏం చెప్తుంది ఆయన ఆజ్ఞాపించాడు ఏం ఆజ్ఞాపించాడండి ఏం ఆజ్ఞాపించాడు 19 అధ్యాయంలో వెళ్ళి సమస్త జన్మలను చెప్పాలి శిష్యులుగా చేయండి ఆజ్ఞ ఇచ్చాడా లేకపోతే ఊరికే చెప్పాడండి ఆజ్ఞ అంటే ఏంటి ఖచ్చితంగా మనం చేయాల్సిన విషయమే కాదా అవునా కదా ఆజ్ఞ ఇచ్చాడు ఏం ఆజ్ఞ ఇచ్చాడు పాస్టర్ గారు మీకే ఆజ్ఞ మీరు వెళ్ళండి సువార్త చెప్పండి అని చెప్పాడా కాదండి మీ అందరికి కూడా సువార్త చెప్పాలి మనమందరం కూడా సాక్షులుగా ఉండాలి దేవునికి ఏ విధమైనటువంటి సాక్షులుగా ఉండాలంటే మీకు ఒక చిన్న ఉదాంతం చెప్తాను
యోహాన్ రాసినటువంటి పత్రికల 11వ అధ్యాయంలో చూసినట్లయితే లాజరు అనేటువంటి వ్యక్తి ఉంటాడు. మనందరికీ తెలుసు ఆ విషయం. చూడు లాజరు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు కదండి, యేసుక్రీస్తు ఆయన్ని చనిపోయినటువంటి వ్యక్తిని తిరిగి లేపినటువంటి వ్యక్తి, అవునా కదా. సో ఆ యొక్క యోహాన్ సువార్త 11వ అధ్యాయంలో ఒక వచనం ఉంది, ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా యేసుక్రీస్తుని చూడడానికి వచ్చారు, అలాగే మృతుల్లో లేపబడినటువంటి లాజరు ఏ విధంగా ఉన్నాడో చూడడానికి వచ్చాడంట. అంటే అక్కడ చూసినట్లయితే లాజరు ఒక లివింగ్ టెస్టిమోనీ, అంటే ఒక లివింగ్ జీవము, అంటే ఒక జీవించేటువంటి ఒక సాక్ష్యంలో కనబడుతూ ఉన్నాడు, అవునా కదా. ఈరోజు మీరు నేను ఎవరైతే ఉన్నామో మనమందరం కూడా ఒక లివింగ్ టెస్టిమోనీస్. అంటే దేవుడు మనల్ని కూడా ఏం చేశాడంటే పాపంలోంచి మనల్ని చంపేసి నూతనమైనటువంటి జీవితం ఇచ్చాడు, అవునా కదా. మనందరికి కూడా యేసుక్రీస్తులో రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు కూడా నూతన సృష్టి, అవునా కదండి. అంటే వీఆర్ లివింగ్ విట్నెసెస్. మీరందరూ కూడా, నేను కూడా ఏంటంటే మనము జీవించేటువంటి సాక్షులుగా ఉన్నాం. సో మనము ఎలాగ మన యొక్క జీవితం ఎలాగ ఉండాలండి? ఎవరైనా చూస్తే ఆ సిస్టర్ చర్చికి వెళ్తుందిరా, చర్చికి ఉన్నంతసేపు సూపర్, చర్చి బయటకు వచ్చిందంటే ఆమె యొక్క విశ్వరూపం చూడవచ్చు అనేటువంటి విధంగా ఉండొద్దు. మన సంఘంలో ఎలా ఉంటామో, మన యొక్క సంఘం బయట కూడా ఆ యొక్క గేట్ దాటిన తర్వాత కూడా మన యొక్క ప్రవర్తన అదే విధంగా ఉండాలి. ఎవరైనా చూస్తే అరే ఈ సిస్టర్ డిఫరెంట్, ఇక్కడ ఉన్నటువంటి వారందరిలో కూడా ఈ సిస్టర్ చాలా వ్యత్యాసం ఉంది, ఎందుకనంటే ఆమెలో దేవుడు ఉన్నాడు. అంటే యేసుక్రీస్తుని మనము వారిలో ఉన్నాం. యేసుక్రీస్తు చెప్తూ ఉన్నాడు ఏంటంటే, ఇక ఎఫెసీయులు రాసినటువంటి ఐదో అధ్యాయంలో కూడా చూసినట్లయితే ఈ యొక్క పౌలు కూడా చెప్తున్నాడు, నన్ను వలే, అంటే నేను దేవుని పోలు నడుచుకుంటున్నాను, నన్ను పోలు మీరు నడుచుకోనండి అని పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. మీరు సాక్ష్యం ఇవ్వగలరా అలాగా? నేను దేవుని చూసి నేను నడుచుకుంటున్నాను, నన్ను చూసి మీరు నడుచుకోండి అని మీ పిల్లలు చెప్పగలుగుతున్నారా? మీరు చెప్పగలుగుతున్నారా? ఒకసారి ఆలోచించండి. ఒకవేళ లేనట్లయితే ఈరోజు ఆ విధమైనటువంటి స్వభావం మీరు కలిగి ఉండండి. ఏంటి మీ యొక్క ఆఫీసులో చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఇంట్లో విధంగా ఉంటారు, ఆఫీస్లో చూస్తే విధంగా ఉంటారు. పాస్టర్స్ కూడా కొంతమంది చూసినట్లయితే పుల్పిట్ దగ్గర ఒక విధంగా ఉంటారు, బయట వేరే విధంగా ఉంటారు. అలా కాదు, మన యొక్క సాక్ష్యం, మనం జీవించేటువంటి సాక్షులుగా ఉండాలి. ఓకే, నాలుగవ విషయం ఏంటంటే మనము సాక్షులుగా ఉండాలి. ఏ విధమైనటువంటి సాక్ష్యం అండి? ఎవరన్నా చూస్తేనే మనం నడిచే సువార్తగా ఉండాలి. ఎవరన్నా చూస్తేనే నేను దేవుని నమ్ముకునేటట్టు ఉండాలి. ఏంటి నడిచేటువంటి సాక్ష్యం? కేవలం మీరు వెళ్ళి పత్రిక ఇచ్చి దేవుని గురించి చెప్పవసరం లేదు. మీరు నిజమైనటువంటి ఒక సువార్త సాక్షిగా మీరు ఉన్నట్లయితే మిమ్మల్ని చూసి కూడా దేవుని నమ్ముకునేటువంటి చాలామంది ఉంటారు. అరే ఈ సిస్టర్ చూస్తే ఎలా ఉంది, అరే ఎందుకని, అంటే యేసుక్రీస్తు నమ్ముకుంది. సో మనం కూడా అరే నమ్ముకోవాలి, మన యొక్క జీవితం కూడా మార్చబడాలనేటువంటి విధంగా మనం ఉండాలి. నాలుగో విషయం ఏంటండి, వీ హ్యావ్ టు బి ఏ లివింగ్ విట్నెస్. నాలుగు విషయాలు చెప్పాను. మొట్టమొదటిది బైబిల్ చదవాలి, దాన్ని మన జీవితంలో అవలంబించాలి. రెండోది మనం ప్రార్థన చేయాలి, ఎడతెగ ప్రార్థన చేయాలి, ప్రార్థనలు ఎదుగుతూ ఉండాలి. సో మూడో విషయం ఏంటంటే సంఘ సహవాసంలో మనం ఉండాలి. నాలుగో విషయము మనము సువార్త ప్రకటించేటువంటి వారంగా ఉండాలి. ఏ విధమైన సువార్త ప్రకటించేటువంటి వారంగా ఉండాలి? జీవము గల జీవించేటువంటి సాక్ష్యంగా మనం ఉండాలి. ఐదో విషయం ఏంటంటే దేవునికి విధేయత ఉండాలి, ఒబీడియన్స్. మీరు ఎన్ని చేసినప్పుడు కూడా దేవునికి విధేయులుగా లేరనుకోండి, అంతా వేస్ట్, అవునా కదండి. కేవలం దేవుడు అంటే దేవుడి నుంచి మానవుడు దూరం అయిపోవడం కారణం ఏంటండి? విధేయత లేకపోవడం, అవునా కదండి. పిల్లలు కూడా ఈ రోజుల్లో కూడా చెడిపోవడం కారణం ఏంటండి? తల్లిదండ్రులకి విధేయులుగా ఉండకపోవడం, అవునా కదండి. ఈ రోజుల్లో చూడండి తల్లిదండ్రులు కొడుతున్నారు. ఒకప్పుడు తల్లిదండ్రులు తిట్టాలన్నా తల్లిదండ్రులు తిడితే పడేవాళ్ళు, ఈ రోజుల్లో పిల్లలు తిడితే తల్లిదండ్రులు పడుతున్నారు. అంతా మారిపోయింది, ప్రపంచమే మారిపోయింది. మనం ఆ విధంగా ఉండొద్దు. మనము మన యొక్క తండ్రికి, మన యొక్క దేవునికి మనం విధేయులుగా ఉండాలి. అబ్రహాము విధేయత చూపించడం వల్ల ఆశీర్వదింపబడ్డాడు. బైబిల్లో అనేకమైనటువంటి భక్తులు కేవలం దేవునికి విధేయతతో ఉన్నారు కాబట్టి వారి యొక్క జీవితంలో, వారి యొక్క జీవితంలో అనేకమైనటువంటి ఉన్న స్థానం చూడదు. ఈ లోకంలో కూడా చాలామంది ఎవరైతే యవనస్తులు ఉన్నారు కదా, ఇక్కడ యవనస్తులు మీరు ఇప్పుడు కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే మీరు ఎప్పుడైతే దేవునికి విధేయత ఉంటారో, అలాగే మీ తల్లిదండ్రులకు విధేయత ఉంటారో, మీ జీవితంలో ఆశీర్వాదాలు, మీ తల్లిదండ్రులు మీకు ఏదో ఆస్తులు సమకూర్చాల్సిన నెసెసిటీ లేదండి. మీ జీవితంలో మీ ఆ దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు ఎన్నో చూడవచ్చు. సో మీ జీవితంలో ప్రాముఖ్యమైన విషయం ఐదో విషయం ఏంటండి,
విదేత కలిగి ఉండాలి. ఈ యొక్క ఐదు విషయాలు మీరు నన్ను మర్చిపోండి. ఈ బ్రదర్ చెప్పినటువంటి అంటే నేను ఎవరో మర్చిపోండి, కానీ ఈ ఐదు విషయాలు మీ యొక్క జీవితంలోంచి మర్చిపోవద్దు. ఎందుకంటే ఇవి చాలా బేసిక్ థింగ్స్, కానీ చాలా ఇంపార్టెంట్ థింగ్స్ మన యొక్క ఆత్మీయ జీవితంలో. ఇక్కడ ఈ యొక్క పేతురు రాసినటువంటి మూడో అధ్యాయంలో చివరిగా ఆయన చెప్తున్నాడు ఏంటంటే, ప్రభువునందు రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించి కృపయందు జ్ఞానమును అభివృద్ధి పొందుడి. మీరు అభివృద్ధి పొందాలా, మీ జీవితంలో ఆత్మీయంగా ఎదగాల, లేకపోతే మీ జీవితంలో ఈ యొక్క ఆశీర్వాదాలు చూడాలి అని అంటే, మీరందరూ కూడా ఈ యొక్క ఐదు విషయాలు మీ యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకోండి. మనందరం కూడా కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసి నేను ముగిస్తాను, తర్వాత పాస్టర్ గారు యొక్క ముందుకు నడిపిస్తారు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ ప్రభువు యొక్క కృపల తండ్రి, మీ యొక్క మహోన్నతమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి ప్రభా. ఈరోజు ఈ యొక్క సాయంకాల సమయంలో తండ్రి ప్రభా, మీరు యొక్క పేతురు రాసినటువంటి తండ్రి నాయన రెండో పత్రిక నుంచి మూడో అధ్యాయంలోంచి తండ్రి మీ యొక్క జ్ఞానంలోను మీ కృపలోను మనం మేము ఏ విధంగా ఎదగాలనేటువంటి కొన్ని విషయాలు మాకు నేర్పించి ఉన్నారు. ఇదిగో తండ్రి ప్రభా, ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా తండ్రి దేవా మీ యొక్క జీవం గలటువంటి వాక్యాన్ని తండ్రి నన్ను చదివి పాపానికి దూరంగా ఉంచు తండ్రి ప్రభా. యొక్క వాక్యంలో సెలవిస్తూ ఉన్నది తండ్రి నాయన, ఈ యొక్క కీర్తన 119 చెప్తూ ఉన్నది తండ్రి, ఎవరైతే తండ్రి నాయన వారి యొక్క హృదయంలో నీ యొక్క వాక్యాన్ని భద్రపరచుకుంటారో వారు పాపానికి దూరంగా ఉంటారని చెప్పి ఉన్న దేవుడవ తండ్రి, వారు ఎల్లప్పుడు కూడా తండ్రి యొక్క వాక్యాన్ని భద్రపరచుకుని తండ్రి ఈ యొక్క లోక మాలిన్యానికి దూరంగా ఉండే విధంగా సహాయం దయచేయండి తండ్రి ప్రభా. ప్రతి ఒక్క సమయంలో తండ్రి నాయన వాక్యాన్ని చదివి విడిచిపెట్టేటువంటి వారే కాకుండా తండ్రి దాన్ని తండ్రి ప్రాక్టీస్ చేసేవారిగా చేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి ప్రార్థనలో చాలాసార్లు తండ్రి నాయన మేము తండ్రి నాయన ఎక్కువ సమయాన్ని గడపకుండా ప్రభా దేవ తండ్రి నాయన కేవలం ఏదో మా మనవులు మీకు ఇచ్చేటువంటి వారిగా కాకుండా తండ్రి మేము మేము స్తుతించేవారిగాను మిమ్మల్ని గణపరిచేవారిగాను, అలాగే మా యొక్క పాపం మేము ఒప్పుకొని తండ్రి నాయన నీతో మంచి సహవాసం కలిగి ఉండే బిడ్డగా చేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి ప్రభా, మేము మమ్మల్ని గొప్ప సాక్షులుగా మీరు వాడుకునండి తండ్రి. మీరిచ్చినటువంటి యొక్క సాక్ష్య మీరిచ్చినటువంటి యొక్క తండ్రి రక్షణను తండ్రి ఎంతో మందికి తెలియజేసి తండ్రి నాయన నశించిపోతున్నటువంటి యొక్క ఆత్మలు మేము రక్షింపబడాలని మీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి సంఘ సహవాసంలో తండ్రి ఎల్లప్పుడూ కేవలం ఒక అరగంట గంట తండ్రి నాయన ఆదివారం వెళ్ళేటువంటి సంఘ సభ్యులుగా కాకుండా తండ్రి నాయన క్రమంగా సంఘానికి వస్తూ అలాగే ఈ యొక్క తండ్రి నాయన పాస్టర్ గారి కుటుంబంతో తండ్రి మంచి సహవాసం కలిగేటువంటి బిడ్డగా చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి నాయన. మా యొక్క జీవితంలో తండ్రి విధేయతను మాకు నేర్పించమని ప్రార్థన చేస్తున్నాం. ఆ యొక్క విధేయత నేర్పించి ప్రభువా నాయన మేము మీకు విధేయులుగా ఉండేటువంటి విధంగాను అలాగే మా తల్లిదండ్రులకు విధేయులుగా ఉండేటువంటి బిడ్డగా చేసి ప్రభువా మా జీవితాల ఆశీర్వాదాలు చూడడానికి మీకు కృపదా ఇచ్చామని ప్రార్థన చేస్తున్నాం తండ్రి నాయన. యొక్క పేతురు రాసినటువంటి మూడో అధ్యాయము ఆ యొక్క చివరి వచనం తండ్రి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డలోను తండ్రి నాయన దేవా మీరు తండ్రిని ఫలింపజేయమని ప్రార్థన చేస్తున్నాం. నాలో తండ్రి వీరిలో తండ్రి నాయన ఆ యొక్క వాక్యాన్ని ఫలింపజేసి తండ్రి ప్రభువా నాయన వారి జీవితంలో మీకు దగ్గరగా ఉంటూ ప్రభువా ఎల్లప్పుడూ తండ్రి నాయన యొక్క రాకడ కోసం ఎదురు చూసే బిడ్డలుగా ఉండే విధంగా మీ సహాయం దయచేయమని ఇచ్చినటువంటి తండ్రిని అవకాశాన్ని బట్టి తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ పాస్టర్ గారిని యొక్క రూబెన్ పాస్టర్ గారిని వారి కుటుంబాన్ని కూడా దీవించి ఆశ్రయించమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామములో అందరికీ వందనాలు.